ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభ వాహనంపై ప్రసన్న వెంకటేశ్వరుని అద్భుత అనుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న అప్పలాయగుంట క్షేత్రం. వెండి వెలుగుల్లో వెంకటేశ్వరుని తిరువిధి విహారం. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. తిరుమలలో ఆగస్టు 12 నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. ఏర్పాట్లు నిర్వహణపై తిరుమల జేఈఓ సమీక్షా సమావేశం. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వాహన సేవలను విశేషంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామిని సకల ఆభరణ శోభితంగా అలంకరించిన అర్చకులు సూర్యప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించిన శ్రీవారి గరుడోత్సవం భక్తులను తన్మయలం చేసింది. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలైన శ్రీనివాస మంగాపురం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయాల్లో గరుడోత్సవం జరిగింది. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడోత్సవం వైభవంగా జరిగింది. నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీవారి గరుడోత్సవం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ముందుగా అర్చకులు స్వామివారిని పట్టు వస్త్రాలు, సకల దివ్యాభరణాలు, వర్ణమయ సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. గరుడ వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ గరుడోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు కోనేటి రాయుని ప్రియ గరుడ వాహనంపై సేవించి పునీతులయ్యారు. ఆగస్టులో నిర్వహించబడేటటువంటి గరుడ వాహన సేవ పౌర్ణమి రోజు నిర్వహించబడుతుంది. దాంట్లో మన అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా దాన్ని వారు ప్రయోగాత్మకంగా నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకు, సెప్టెంబర్లో వచ్చే బ్రహ్మోత్సవాలకు వారు మొత్తం కూడా ప్రణాళిక పరంగా వారు నిర్వచించుకొని దాని ప్రకారం నిర్వహణ కూడా చేస్తూ లోటుపాట్లను అన్నింటినీ కూడా తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడానికి కూడా పౌర్ణమి గరుడ సేవ ఆగస్టు వచ్చేది ఉపయోగపడుతుంది. 26వ తారీఖు నడుస్తుంది. ఆ విధంగా ఈ పౌర్ణమి గరుడ సేవ రోజు భక్తులు విశేషంగా మాడవీధులకు వేయించేసి ఇక్కడ మలయప్ప స్వామి వారు వాహనం మీద వెళ్తున్న సుందర దృశ్యాన్ని తిలకించి పుణ్యతులు అవుతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. నిజ జ్యేష్ఠ మాసం పున్నమి సందర్భంగా స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సకల ఆభరణ శోభితంగా అలంకరించారు. గరుడ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వరుని వైనతేయ ఉత్సవంలో సేవించి తరించారు. అదేవిధంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గరుడోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ మాడవీధుల్లో గోవిందరాజస్వామి గరుడోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి పరవశులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీ నుంచి 16 వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నట్టు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే ఈ క్రతువు నిర్వహణ ఏర్పాట్లపై ఆగమ సలహాదారులు, పండితులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 20వ తేదీలోపు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఈఓ మాట్లాడుతూ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ జరిగే 5 రోజులు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు వెల్లడించారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారు వేణుగోపాల దీక్షితులు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశిష్టతను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశేష కార్యక్రమము ఈ సంవత్సరము 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోను, వాటి యొక్క అనుబంధ ఉప ఆలయంలో నిర్వహించబడుతుంది. 11వ తారీఖు నాడు అంకురార్పణతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క 12 నుంచి 16వ తారీఖు వరకు జరిగే ఈ యాగశాల, ఇతర వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మనకు విమాన ప్రాకారం లోపల గల అదనపు పరకామని నిర్వహిస్తున్నటువంటి పాత కళ్యాణ మండపంలో ఇవి నిర్వహించబడుతుంది. ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమము అన్ని ఉప ఆలయాలకు కూడా ఇది వర్తిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి శ్రీవారి విమానము, గరుడాల్వార్ తాయార్లు, పడిపోటులోను ప్రసాద పోటులోను ఉన్నటువంటి తాయార్లు, వరదరాజ స్వామి, విశ్వక్సేన భాష్యకారులు, యోగ నరసింహస్వామి, అదేవిధంగా యమునోత్తరలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి, బేడి ఆంజనేయ స్వామి ఆలయాలు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క శ్రీవారి ఆలయానికి ఉప ఆలయాలు. వీటిల్లో కూడా ఈ అష్టబంధన బాలాలయ సంప్రోక్షణ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మహావైదిక కార్యక్రమానికి ఆగమ సలహాదారులు సుందరవర్ధన గారు, పెద్దలు మోహన రంగాచార్యులు ఉన్నారు. వారు ఇంకొక ఆగమ సలహాదారు మరియు ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల దీక్షితులు వారి యొక్క సూచనల మేరకు 44 మంది ఋత్విక్కులను నియమించడం జరుగుతుంది. భక్తులకు సంబంధించి ఈ యొక్క 5 రోజులు కూడా 12 నుంచి 16 వరకు కూడా ఏ రోజు కూడా మనము 30-35 వేల మందికి మించి దర్శనం చేయించే అవకాశమే లేదు. ముఖ్యంగా 15-16 తారీఖులలో అస్సలు మనకు రిలీజియస్ ఫంక్షన్స్కి తప్ప సర్వదర్శనానికి అత్యంత తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకున్న 5 రోజుల్లో కూడా 11-12 తారీఖులు 2వ శనివారం ఆదివారం రావడము, 15వ తారీఖు నాడు జాతీయ సెలవు దినం రావడం, ఈ కారణాల వల్ల భక్తులు తిరుమలకు రావడానికి వెసులుబాటు ఉంటుంది అనుకునే యొక్క ఆ యొక్క ఆలోచనని వాళ్ళు పూర్తిగా మానుకోవాలి. ఇక్కడ దర్శనం చేయించడానికి అత్యంత తక్కువ స్థాయిలో మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంతవరకు 300 రూపాయల టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఎటువంటి బ్రేక్ దర్శనాలు కూడా 5 రోజుల్లో బ్రేక్ దర్శనాలు కూడా ఉండవు. ఎవ్వరు కూడా ఒక్కసారి మనకు 12వ తారీఖు తర్వాత 12వ తారీఖు పగలలో మనకు కళాకర్షణ జరిగిన తర్వాత జై విజయలు దాటి ఎవ్వరూ పోకూడదు కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ దర్శనాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు రద్దయి ఉంటాయి కాబట్టి ఎవరికీ అవకాశం లేదు దాటి వెళ్ళడానికి. ఈ యొక్క 10-16వ తారీఖు నాడు పూర్తయ్యే ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు సంబంధించి మండలాభిషేకం అన్న విశేష కార్యక్రమం 48 రోజుల పాటు నిర్వహించబడుతుంది. 30వ తారీఖు వరకు భక్తులకు ఏమి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఇది కూడా దానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి 3వ తేదీ 3వ తేదీ అక్టోబర్ నాడు ఆ యొక్క మండలాభిషేకం చివరి రోజు మనకు పెద్ద శేష వాహనం మీద స్వామివారు ఊరేగింపుగా వెళ్ళడం అన్నది 3 అక్టోబర్కి సంబంధించినటువంటి విశేషం. ఈ యొక్క 16వ తారీఖు నాడు అంటే మన యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ముగింపు రోజు సాయంత్రం 5 నుంచి 6:30 వరకు గరుడ వాహనం మీద మలయప్ప స్వామివారు ఊరేగింపుగా వెళ్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం మీద ఊరేగింపుగా వెళ్ళడం కూడా జరుగుతుంది. తర్వాత 16వ తారీఖు వరకు అన్ని ఆర్జిస్తేదం రద్దు చేయడం అనేది. 11-12 తేదీలలో నిర్వహించే తోమాల కూడా ఉదయాస్తమన సేవ భక్తులకే పరిమితం 12వ తారీఖు వరకు, 11-12 తారీఖు.
పన్నెండు కళాకర్షణ తర్వాత ఎవరు జయవిజయం దాటి పోవడానికి లేదు కాబట్టి ఆర్జిత సేవలు ఏవి కూడా ఉండవు. అదేవిధంగా సన్నిధి సిబ్బంది కూడా మనకు కళాకర్షణ తర్వాత వారు కూడా వెళ్ళడానికి లేదు అన్న విషయాన్ని కూడా భక్తుల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అంటే అంత ఖచ్చితమైనటువంటి రోజులు, అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకరించాలి. ఆగమ సలహాదారు, ఆలయ ప్రధానార్చకులు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశిష్టతను వివరించారు. రెండు సంవత్సరాలు ఒకసారి అష్టబంధన సంప్రోక్షణ చేయాలని ఒక సంకల్పం. అంటే ఆ మందు ఓటికి సంబంధించిన అష్టబంధన 8 వస్తువులతో తయారవుతుంది. అది తయారైంది స్వామివారికి సమర్పిస్తాం. సమర్పి ఎక్కడ సమర్పిస్తారు అంటే పాదముల కింద ఒక ఆధార శిల ఉంటుంది. ఆధార శిల మీద స్వామివారు నిలబెడతారు. ఆ నిలబడేదానికి ఆధార శిలల మధ్యలో ఈ అష్టబంధనాన్ని సమర్పిస్తాం. ఇది దాని ఆయుర్దాయం 12 సంవత్సరాలు. అంతపైన అది పగిలి పోయి చిదిరిపోయి లోపల నీరు జరగడం ఏదో క్రిమికీటాలు జరగడానికి తయారకు వస్తుంది. అందుకని 12 ఏళ్ళకొకసారి ప్రతి తప్పకుండా ఈ అష్టబంధనాన్ని నివృత్తి పాతి తీసేసి కొత్తది వేయడం అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానం మూలంగా జరుగుతుంది. ఇదే అష్టబంధనం. శ్రీ వెంకటాక్షల క్షేత్రంలో పూర్వకాలం నుంచి అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామివారికి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వైదిక పరంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా స్వామివారి యొక్క మూల విరాట్టు, ఇతర దేవతామూర్తుల యొక్క శక్తిని మనము బింబంలో నుంచి కుంభంలో ఉండి అంటే ఆ పవిత్రమైన కుంభంలోకి ఆవాహన చేసి అది మనకి పాత కళ్యాణ మండపం అంటే విమాన ప్రదక్షిణ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపంలో వైదిక పరమైన హోమగుండాలు ఏర్పాటు చేసి హోమాల ద్వారా దేవతలను సంతృప్తిపరిచి వారికి ఉపచారాలు సమర్పించి శాంతి హోమాలు నిర్వహించి స్వామివారి యొక్క బింబము అంటే శక్తి మొత్తం ఆ హోమగుండాల దగ్గర ఉన్నటువంటి బింబము కుంభంలో ఉంటుంది. మూలవర్ల దర్శనంతో పాటు అక్కడ కూడా స్వామివారికి యథావిధంగా సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సుప్రభాత సేవ జరిగినప్పుడు అక్కడ సుప్రభాత సేవ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని శ్రీ హయగ్రీవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై హయగ్రీవ స్వామిని కొలువదీర్చి పాలు, పెరుగు మొదలగు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టీటీడీ ఘాట్ వద్ద గల శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయంలో శ్రీ ఉమా పార్వతి అమ్మవారికి ఏకాదశాహ్నిక కోటి కుంకుమార్చనను నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో 60 మంది వేద పారాయణధారులు అమ్మవారి మూలమంత్ర సహితంగా 11 రోజులు ఈ కోటి కుంకుమార్చనను నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వివిధ ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించిన సత్యనారాయణ స్వామికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకుల సూచనల మేరకు స్వామివారి వ్రతాన్ని భక్తులు ఆచరించారు. అనంతరం మహామంగళహారతులు సమర్పించారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పాతపేటలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు ఆచరించారు. స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిత్తూరుకు సమీపంలోని మంగ సముద్రంలో వెలసిన శ్రీ ముత్యాల పరమేశ్వరి అమ్మవారికి జాతరను వేడుకగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ గ్రామ పొరవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226
4629 0877 22 77 77 0877 22 33 33 33 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులను ప్రసరించింది. జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం, తిరుచి సేవ, ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీరామ జయరామ నామస్మరణలతో పునీతులయ్యారు. శ్రీ కోదండరాముడి అష్టోత్తర శతకలశాభిషేకంతో తిరునగరం భక్తి సౌగంధాలను వెదజల్లింది. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేక సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు అనంతరం పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కలశ స్థాపన, కలశారాధనలతో పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ అభిషేక సేవను కనులారా తిలకించి పులకించారు. గురువారం సాయంత్రం కోదండరాముని తిరుచి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని అర్చకులు సకలాభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. పరంధాముని తిరుచిపై సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని పల్లెసీమలు గోవింద నామస్మరణలతో పులకిస్తున్నాయి. ధర్మ ప్రచారం, శ్రీ వెంకటేశ్వర భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి రథయాత్రను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో గ్రామ గ్రామాన శ్రీవారి ధర్మరథయాత్రకు భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా తోటాడ గ్రామానికి చేరుకున్న రథయాత్రలో శ్రీనివాసునికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఏకశిలా నగరంగా భాసిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై చక్కని సీతమ్మను, అందాల రామయ్యను ఆభరణ భూషితులను చేసి కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ సీతారాముల కళ్యాణ క్రతువును వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవంలో ఆదర్శ దంపతులను దర్శించి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా టీ పుత్తూరు నెలవైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాల ధగధగలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ శ్రీ కోదండ రామస్వామి వారు సర్వాభరణ భూషితులై గరుడ వాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగున స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గోపూజ భక్తిరస భరితంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా గణనాథుడి ఆలయంలో కలశ స్థాపన, కలశారాధన, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి కర్పూర హారతులు అందజేసి ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతకు నివేదనలు సమర్పించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి శేషవాహన సేవ విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేసి మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఏడు ఒక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. మహిళలు అమ్మవారి ముందు ప్రణమెల్లి సహస్ర నామాల సహితంగా కుంకుమ పూజలను జరుపుకొని చల్లని తల్లి దీవెనలు అందుకున్నారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం వీణా కచేరీ కార్యక్రమం నిర్వహించారు. చెన్నైకి చెందిన వసంత కుమార్ బృందం శ్రావ్యంగా పలికించిన వీణా కచేరీ భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.